ముఖ్యమైన వార్తా కథనాలు. చంద్రబాబు నాయుడు గారి తూర్పు గోదావరి జిల్లా పర్యటన మొదట రెండు రోజుల పాటు జరిగిన పర్యటన కొంత సాఫీగానే జరిగిన నిన్న అనపర్తి చివరి సభ అనపర్తి సభకు వెళ్లే క్రమంలో ఆయన సామర్లకోట నుంచి బయలుదేరిన తర్వాత నిన్న కొన్ని గంటల పాటు చూశాం ప్రత్యక్ష ప్రసారాలు టీవీ ఫైవ్లో ప్రముఖంగా చూశారు మీరు అందరు కూడా ఏం జరిగిందో. బహుశా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత దేశంలో ఎటువంటి సందర్భంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి దృశ్యాలు చూస్తుండం మనం. ఒక మాజీ ముఖ్యమంత్రి దశాబ్దంన్నరకు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రాన్ని తర్వాత ఆంధ్రప్రదేశ్ని ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైనటువంటి పరిణామాలని చూసిన వ్యక్తి అనేక మంది ప్రధానమంత్రులుగా నియమించినటువంటి ఎంపిక చేసిన వ్యక్తి రాష్ట్రపతులను ఎంపిక చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక సభ నిర్వహించుకోవడానికి అనుమతి లేదంటూ ఆయన్ని దింపేసినటువంటి పరిస్థితి. బట్ ఒక రకంగా చూస్తే నిన్న జరిగినటువంటి ఘటన ద్వారా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది ప్రజాస్వామ్యవాదులకే కాదు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఆలోచనాపరులందరికీ కూడా విషయం బోధపడింది. ఎందుకంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా తిరుగుతూ ఉన్నాయి వైసీపీకి చెందినటువంటి సానుభూతి పరులు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి ఆడియోస్ వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు చంద్రబాబును ఎందుకు ఈ స్థాయిలో నిర్బంధించి హింసించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదంటూ వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. బట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు సినిమాలు చూపించారని చెప్పుకోవచ్చు. పుష్ప సినిమాలలాగా తగ్గేదే లేదని చెప్పనే వ్యాఖ్య చేస్తూ ఆ విధంగా చేసిన పరిస్థితి. గాడ్ ఫాదర్లో చిరంజీవి గారు ఎట్లయితే జనాన్ని తీసుకొని వస్తారో పర్మిషన్ లేదంటే అటువంటి ఒక సీను సృష్టించారు. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా తొక్కుకుంటూ పోదాం వంగుకుంటూ కాదు తొంగి చుట్టం కాదు అంటూ చేసిన వ్యాఖ్యల ఇక్కడ తొక్కుకుంటూ పోకపోయినా కూడా అడ్డొచ్చినటువంటి పోలీసు వలయాల్ని ఛేదించుకుంటూ వెళ్ళిన పరిస్థితి చూసాం. ఈ క్రమంలో అనేక లాఠీ ఛార్జీలు కూడా జరిగిన పరిస్థితి చూసాం చాలామంది గాయపడిన పరిస్థితి కూడా చూసాం ఇటువంటి సినిమా. బట్ ప్రజలైతే అంతిమంగా క్లైమాక్స్లో ప్రజలు చూపించాల్సిన సినిమా అయితే ఇంకా ముందుంది. ఈ అంశాల మీద మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, ఆంజనేయ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి. ముందుగా సుధాకర్ రెడ్డి గారితో మాట్లా. సుధాకర్ రెడ్డి గారు, నిన్న జరిగిన దృశ్యాలను ఇందా ప్రస్తావించినట్టుగా బహుశా ఎక్కడా కూడా చూసుండమేమో